ఫ్రమ్ ద రిసెప్షన్ ఏదైతే రూమ్కి ప్లేస్ ఉంటుంది కదా, సో ఇది పాత్. సో ఆల్మోస్ట్ డన్ మా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ. డ్రోన్ ఎగరేయడం, డ్రోన్ అసలు పర్మిషన్ లేకుండా చుప్పా చుప్పా ఎగరేసినాము. సో డ్రోన్, ఆ రోప్ కార్, ఆల్ దాట్ డన్. సో ఫైనలీ ఆర్ ట్రిప్ కమ్స్ టు అన్ ఎండ్. సో వీఆర్ గోయింగ్ నౌ, హ్యాడ్ బ్రేక్ఫాస్ట్, సో ప్యాక్ చేసుకోవాలి, చెక్అవుట్ చేయాలి, అండ్ దెన్ విల్ స్టార్ట్ టు హైదరాబాద్. సో రెడీ, చలో బాయ్, థ్యాంక్ యూ, నడరా. ఓకే, వీ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ స్వప్నగంధ ఆన్ దిస్ బ్యూటిఫుల్ చోర్లా ఘాట్, అండ్ ద నెక్స్ట్ స్టాప్ విల్ బి బెల్గామీ స్టాప్. సో దట్ ఈస్ అరౌండ్ 59 కిలోమీటర్స్. ఇట్ ఈస్ షోయింగ్ వాట్, 1 hour 33 minutes చూపిస్తుంది. సో లెట్స్ రైడ్ అండ్ ఎంజాయ్ చోర్లా ఘాట్. వీఆర్ మిస్సింగ్ అవినాష్. అవినాష్ హ్యాడ్ టు లీవ్ అసలు, అవినాష్ అంటే అర్జెంట్గా వాళ్ళ ఆఫీస్ నుంచి ఏదో ఫోన్ వచ్చింది, సో ఇమీడియట్ రమ్మన్నారంట, సో అందుకే పోవాల్సి వచ్చింది అవినాష్ ఆడికి. సో దిస్ ఈస్ విల్డర్నెస్, కొంచెం ముందు వస్తే దిస్ ఈస్ విల్డర్నెస్ కార్ పార్కింగ్ ఏరియా. ఫస్ట్ ఇదే అయిందంట. ఎవరైతే ఫారెస్ట్ స్టేస్కి ఇష్టపడతారో, కిరాక్ ఉంది ప్లేస్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు కర్ణాటక. పట్టలే ఊకే గుంజి గుంజి ఎల్లు వస్తుండే బాగా. బాబా, అరే వాటర్ వ్యూ మ్యాన్, అసలు ఏమైనా థిక్ ఫారెస్ట్ అనిపిస్తుందా. ఐ థింక్ బికాస్ ఆఫ్ ద రెయిన్ అండ్ ఆల్ ఫుల్ గ్రీనరీ, అసలు ఫుల్ థిక్ ఫారెస్ట్. రైట్ సైడ్ ఏమో ఏమైనా ఘాట్. ఓ మై గాడ్, మీకు అనిపిస్తుందా లేదా, మంచి చూడండి, దోస్ ఆర్ క్లౌడ్స్, దట్ ఈస్ నాట్ ఫాగ్, అది మంచి కాదు క్లౌడ్స్ అవి. Wow man, we are riding in clouds. Seriously guys, నాకు బండి కొన్న సాటిస్ఫాక్షన్ ఈ రోజు వస్తుంది. చిన్న చిన్న రైడ్స్ ఆర్ ఆల్ ఫైన్, బట్ ఈరోజు ఏదైతే క్లౌడ్స్లో రైడ్ చేసినామో, అబ్బాబా బాబా, లేకపోతే దట్ వాజ్ ఆల్వేస్ ద డ్రీమ్. అంటే లడాక్ పోయినప్పుడే ఉంటుందేమో అనుకున్నా. థ్యాంక్ యూ చోర్లా ఘాట్, నీ వల్ల క్లౌడ్స్లో కూడా రైడ్ చేసినాము. వాట్ అన్ ఎక్స్పీరియన్స్, వాట్ అన్ ఎక్స్పీరియన్స్. సో గైస్, వీఆర్ రీచ్ బెల్గాం. సో బెల్గాంలో మేము లోకల్స్కి అడిగినాము ఏ రూట్ బెటర్ అని. వచ్చిన రూట్ ఏదైతే గద్దకనేర్ రూట్ ఉందో ఆ రూట్ బెటరా, లేకపోతే హిక్కేరి అని ఒక ఇంకొక రూట్ ఉంది ప్యారలల్ రూట్ టు విజయపుర. సో ఏ రూట్ బెటర్ అని అంటే, అందరూ ఏదైతే మేము ఆల్రెడీ వచ్చినామో ఏదైతే గద్దకనేర్ రూట్ ఉందో అదే బెటర్ అని చెప్తున్నారు. సో ఆ రూటే తీసుకుంటున్నాము. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బెల్గాం రైట్ నౌ, అండ్ విజయపుర ఈజ్ అరౌండ్ 217 కిలోమీటర్స్ ఇక్కడ. సో నథింగ్ మచ్, సో వాన కూడా లైట్గా పడుతుంది. సో ఐ జస్ట్ పుట్ ద గోప్రో ఇన్, అక్కడ పోయినాక నేను అప్డేట్ ఇస్తాను. మధ్యలో ఏమైనా ఉంటే అలా ఐ టర్న్ ఆన్ ద గోప్రో వాన పడకుంటే. సో ఇట్స్ లిటిల్ క్లౌడీ అండ్ అక్కడక్కడ వాన పడుతుంది. సో దట్స్ ఎ ప్లాన్. సో వీఆర్ గోయింగ్ టు విజయపుర. విజయపుర ఈజ్ వాట్ 217, 4 hours చూపిస్తుంది ఇక్కడికి, ఇక్కడ నుంచి. సో హే గాయ్స్, రైడ్ అప్డేట్. లాస్ట్ ఒక 1 hour ఏమైనా అడ్వెంచరస్ ఉండేనా, మాకు ఫుల్ వాన పడ్డది. అంటే ఫుల్ అంటే ఫుల్ కాదు, వాన కంటిన్యూస్గా పడుతుంది మీడియంగా. సో గోప్రో ఇంకా పరాని లోపల పెట్టేసినాము. లోపల పెట్టేసి ఇంకా రైడ్ కొట్టినాం చూడండి, 80-90 రోడ్స్ ఖాళీ ఉండే. వీ హ్యాడ్ అ గుడ్ రైడ్, ఫుల్ ఎంజాయ్ చేసినాం రైడ్. అయితే కొంచెం రిస్కీ ఉండే, బట్ జాగ్రత్తగానే ఎంజాయ్ చేసినాం. సో చాలా మంచి అనిపించింది రైడ్. సో రైట్ నౌ వీఆర్ అట్ అంటే లోకపూర్ గద్దకనేర్ జంక్షన్ అని చెప్పినాను కదా, విచ్ కనెక్ట్స్ రాయచూర్ అండ్ బెల్గాం. సో ఆ జంక్షన్కి 25 to 30 kilometers షార్ట్లో ఉన్నాము. సో ఒక్కసారి అక్కడ రీచ్ అయినాక ఐ థింక్ రోడ్ మంచిగా ఉంటుంది, కొంచెం హైవే టైప్ ఉంటుంది. సో ఎగ్జాక్ట్లీ మనకు విజయపూర్ 100 kilometers అక్కడ నుంచి, ఇక్కడ నుంచి 100 sorry. సో అక్కడ నుంచి 70-75 kilometers ఉంటుంది. సో వీ హ్యాడ్ అ గుడ్ రైడ్, ఈవెన్ దో మేము లేట్గా స్టార్ట్ అయినా వీ కవర్డ్, అంటే సో ఫార్ సో గుడ్ టైప్.
రైడ్ చేసినాం. జస్ట్ అ సెకండ్, లెట్ మీ పాస్ త్రూ దిస్. ఓకే, అబ్బా ఒకటే ఇష్యూ ఏమవుతుందంటే ఫాగ్ ఇష్యూ అవుతుంది. ఇప్పుడు అనిపిస్తుంది అది యాంటీ ఫాగ్ స్ప్రే ఎంత వాల్యుయబుల్ అని. ఎందుకంటే మొత్తం వానవాడి ఇట్లా మాయిశ్చర్ ఉంది కదా, సో ఫాగ్ ఫాగ్ అయిపోతుంది వైజర్, సో అనిపిస్తలే. సో దట్స్ ఇట్, వీ హ్యాడ్ వెరీ గుడ్ రైడ్ సో ఫార్ అండ్ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ గతకన్నేర్ జంక్షన్. గతకన్నేర్ జంక్షన్ టు మన విజయపుర స్పీడ్ బ్రేకర్ హెడ్ స్లో. సో హే గైస్, రైడ్ అప్డేట్. సో ఇక్కడ నుంచి బీజాపూర్ అంటే విజయపూర్ ఇస్ లైక్ 40 కిలోమీటర్స్. సో వాన పడుతుంది, మళ్ళా మొత్తం క్లౌడీ క్లౌడీ అయిపోయింది, చీకటి అయిపోయింది. సో గోప్రో అన్ఫార్చునేట్గా లోపల పెట్టాల్సి వస్తుంది. మళ్ళీ సడన్గా వాన ఎక్కువైతే కష్టం, హైవే జర స్పీడ్గా పోతుర్రు. సో ఐ థింక్ విల్ టేక్ ఎ స్టాప్, అంటే విల్ టేక్ ఎ డిసిషన్ వన్స్ వీ రీచ్ టు విజయపూర్. సో సోలాపూర్ వరకు, సో అంటే విజయపూర్ రీచ్ ఇక్కడ నుంచి విజయపూర్ ఇస్ 40, సోలాపూర్ ఇస్ 150. సో టైం వచ్చేసి రైట్ నౌ 6:15. సో వీల్ టేక్ ఎ డిసిషన్ వన్స్ వీ రీచ్ విజయపూర్. విజయపూర్లో యాక్చువల్లీ వీ వాంటెడ్ టు హ్యావ్ ఎ టీ బ్రేక్. సో అక్కడ చూస్తాము, చూసి డిసిషన్ తీసుకుంటాం వెదర్ కండిషన్స్ అన్నీ చూసి. సో రైట్ నౌ ఐఎమ్ పుట్టింగ్ ఆఫ్ ది గోప్రో. సో ఐల్ టర్న్ ఆన్ ది గోప్రో వెన్ ద సిచ్యువేషన్ ఇస్ దర్. చలో బాయ్. సో హే గాయస్, వెరీ గుడ్ మార్నింగ్. ఐ డోంట్ నో విచ్ డే ఈస్ టుడే, 9th డే ఐ థింక్. సో మేము ఇక్కడ ఇది విజయపురాలో రాత్రి వాన పడ్డది కదా, ఫుల్ వాన. సో విజయపురాలో లలిత్ మహల్ అనేసి ఒక హోటల్లో ఉన్నాం. సో రైట్ నౌ టైం వచ్చేసి 5:52. వీఆర్ స్టార్టింగ్ టు హైదరాబాద్. ఇక్కడ నుంచి హైదరాబాద్ 2 వేస్, వయా సోలాపూర్ ఆర్ గుల్బర్గా. సో ఫైనల్గా కన్ఫ్యూజన్స్ అన్నీ తీసేసి లాస్ట్కి గుల్బర్గా రూటే తీసుకుంటున్నాము. ఎందుకంటే మేము సోలాపూర్ రూట్ ఆల్రెడీ చూసినాం, ఒకసారి గుల్బర్గా రూట్ చూస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది, ఇన్ కేస్ మీరు రావాలనుకుంటే లేటెస్ట్గా మీకు తెలుస్తుంది రోడ్ కండిషన్స్ ఎట్లున్నాయని. సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ విజయపూర్. లెట్ స్టార్ట్. జై శ్రీరామ్. లైట్స్ ఆన్. సో ఫస్ట్ ఫ్యూల్ బ్రేక్ డన్. టైం వచ్చేసి రైట్ నౌ 6:24. అది నా అది ఇది పెట్రోల్ పోసిన ఒక 10 మినిట్స్కి లేస్తుంది. సో ఆల్మోస్ట్ ఫుల్ ఓపించిన, మొత్తం ఫుల్ ఓపియలే. సన్ రైజ్ అయితే అవుతుంది కానీ మబ్బులు రెయిన్ అయితే వరింగ్ ఉంది. అనుకుంటా పోతున్నాము నిన్నటి నుంచి. సో లెట్స్ సీ, లెట్స్ ప్రే దట్ వాన పడొద్దని. సరే నా రైటా, ఆల్మోస్ట్ లైక్ 120 కిలోమీటర్స్ గుల్బర్గా. అండ్ ఏమన్నా వ్యూవా, ఎర్లీ మార్నింగ్ అవుతుంది. రైట్ నౌ టైం వచ్చేసి 6. అండ్ ఓవర్టేక్ పొద్దున పొద్దున చూసుకో కాక. సో ఏమన్నా వ్యూవా, మీరు ఒకవేళ ఆ గోపురంలో అనిపిస్తుందో లేదా, లెఫ్ట్ అండ్ రైట్ చూడండి, విండ్ వింటర్ బైన్స్ అవి అంటారు కదా, ఆల్మోస్ట్ మబ్బులలో ఉన్నాయి. రైట్ సైడ్ అనిపిస్తుంది ఇక్కడ. ఓవరాల్ 350 కిలోమీటర్ సంథింగ్ ఉంది. యూఆర్ ఆన్ ఆర్ వే టు హైదరాబాద్ అండ్ ఎంజాయ్. అరే డాగ్ రా చూసి, ఆ డాగ్ వస్తుంది కూడా. అది స్పీడ్ బ్రేకర్ అలర్ట్. అవి చూడు కుక్కలు రోడ్ రోడ్ మీద, ఇవి అన్నిటికన్నా షేమ్లెస్ ఉన్నాయి, సూసైడల్ డాగ్స్ ఉన్నాయి ఇవి. చూసారా ఇవి డేంజర్ ఉన్నాయి, రోడ్డు మీద ఉన్నాయి ఇద్దరు. ఇది హైదరాబాద్ రీచ్ అయినప్పుడు ముందే ముంబై హైవే కదా, సీదా కుక్కట్పల్లిలోకి తీసుకొస్తుంది. ఈవినింగ్ పూట ఆ ట్రాఫిక్ జామ్ని ఫేస్ చేసి ఓపిక ఉండదు ఆ టైంకి, అందుకే తొందరగా స్టార్ట్ అయినా. హోప్ఫుల్లీ దాంట్లో ముందే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాము. లెట్స్ సీ. We'll be right back.
గలీజ్ కావాలో అంత గలీజ్ అయినాం. నాకు తెలిసి బండి ఇప్పటివరకు ఇంత గలీజ్ అయితే ఎప్పుడు కాలే. స్పాట్ ఆఫ్ అడ్వెంచర్. చలో లెట్ స్టార్ట్. బ్రేక్ఫాస్ట్ కూడా అనుకున్నాం కానీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. కాఫీయే కష్టంగా వేసిచ్చారు. లైట్ షుగర్ అని చెప్పిన కూడా జస్ట్ 2 స్పూన్స్ షుగర్ వేసి నేను చిన్న కప్లా. వేర్ ఎగ్జాక్ట్లీ విఆర్ బట్ కాల బురాగి ద గుల్బర్గా ఐ థింక్ ఈజ్ సమ్వాట్ 20 కిలోమీటర్స్ సంథింగ్. యప్ 20 కిలోమీటర్స్. మజల్కెళ్ళి తీస్తావా? ఓకే చలో లెట్స్ గో. చలో లెట్స్ గో టు Gulbarga and have the breakfast. So guys, ride update. We have reached Gulbarga, straight over the Gulbarga city. So ikka nunchi we are taking right. If you are able to see, idi straight over the Gulbarga city right iskuntunnam Mungad junction nunchi. So right will take us to Humnabad. Humnabad will connect us to the Mumbai highway. తెలుగు హమ్లో గోవాసే హైదరాబాద్ హుమ్నాబాద్కి ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఒక డాబా ఉండే ఆడ ఆగినాము. సంతోష్కి ఆకలి బర్దాష్ అయితే లేకుండే. సో వీ హ్యాడ్ బ్రేక్ఫాస్ట్. సో కొంచెం రెస్ట్ కూడా ఇచ్చినాం వెహికల్స్కి. అండ్ వెదర్ ఈజ్ లిటిల్ క్లౌడీ. నాకైతే ఈ సిచ్యువేషన్లో ఇక్కడ నుంచి చూస్తాను అయితే ఇంకా నెక్స్ట్ 1 అవర్ వరకు అయితే రెయిన్ పడదు అని అనుకుంటున్నా హోప్ఫుల్లీ. సో మ్యాక్సిమం ఆ టైం వరకు జైరాబాద్ రీచ్ అయిపోతే గుడ్. సో లెట్స్ సీ ఎట్లయితుందో. సో వీ హ్యాడ్ ఏమంటారు ఇక్కడ సుశీలా అంటారు. జనరల్గా పోహా లాగానే ఉంటుంది ఇఫ్ యూ నో పోహా. సో హల్కానే తిన్నాం. టీ వాజ్ గుడ్ ఆఫ్టర్ సో మెనీ డేస్. సో వీఆర్ స్టార్టింగ్ నౌ. సో హే గాయ్స్, హుమ్నాబాద్ నుంచి ఏదైతే NH ముంబై 665 ఉందో ముంబై హైవే అది కనెక్ట్ అయ్యేటప్పుడు గోప్రో సడన్గా స్టక్ అయిపోయింది. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు షో యూ ఏదైతే కనెక్టింగ్ మనం రైడ్ చేసుకుంటాం హుమ్నాబాద్. బట్ మళ్ళీ తర్వాత కనెక్షన్ చేసిన ఏమేమో ఏం చేసినా గోప్రో ఆన్ కాలే. నాకు అనిపించింది బిస్కెట్ అయిందా అనేసి. బట్ లక్కీగా మళ్ళీ చూస్తే కనెక్షన్ ప్రాబ్లం ఉండే. ఏదైతే మైక్ అడాప్టర్ ఉంటుందో సో ఐ డోంట్ నో ఆ కనెక్షన్ ప్రాబ్లం ఉండే. మళ్ళీ ఇప్పుడు పెడితే కొంచెం ఛార్జింగ్ అవుతుంది. ఐ డోంట్ నో మళ్ళీ స్టక్ అవుతుందేమో. వీఆర్ రైట్ నౌ అట్ జైరాబాద్. 109 కిలోమీటర్స్ చూపిస్తుంది హైదరాబాద్ ఇక్కడ నుంచి. రైనాక్స్ది ఇది బాగానే పనిచేస్తుంది. యా సో వీఆర్ 109 కిలోమీటర్స్ దట్ ఈస్ అంటే హైదరాబాద్లో ఉన్నాం. 109 కిలోమీటర్స్ టు మై హోమ్. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు గోవా సో బెటర్ రోడ్ ఇది ఏదంటే హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ తీసుకొని గుల్బర్గా రోడ్ తీసుకొని గుల్బర్గా నుంచి గద్దకనేర్ జంక్షన్ నుంచి రైట్ తీసుకోవాలి. సో రైట్ తీసుకుంటే దట్ ఈస్ అగైన్ బెల్గాం రూట్. సో దాట్ ఈస్ ద బెస్ట్ వే. మంచి రోడ్స్ ఉన్నాయి. సో యూ నీ నాట్ గో టు సోలాపూర్. సోలాపూర్ ఈజ్ ఓకే. మేము ఎందుకు పోయినామంటే
ఈ రోడ్ మంచిగా ఉండదని పోయినాము. బట్ సీరియస్లీ వస్తుంటే చూసినాము చాలా మటుకు రోడ్ ఏవైతే స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి అవి కూడా క్లియర్ చేసేసారు. సో ఓన్లీ విలేజ్ స్టార్టింగ్ ఎండింగ్లోనే ఉంది, రోడ్ ఇస్ ఆసమ్, సీనిక్ ఉంది. సో యూ విల్ హ్యావ్ ఎ గ్రేట్ రైడ్. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ జైరాబాద్ అండ్ మేబీ ఇన్ నెక్స్ట్ 1 hour మా వండర్ఫుల్ రైడ్ కూడా ఎండ్ అవుతుంది. సంతోష్, వీ హ్యాడ్ ఎ గుడ్ రైడ్ మ్యాన్. We have just crossed Patan Cheru toll gate and we are officially in Hyderabad limits. So we are back to Hyderabad. I think more 33 kilometers to my place. Very very happy, successfully completed the Goa ride 2021. Guys, ESI railway station there unnam, full vaana vartundi. Metro station there unnam, vaana vartundi. So I'm putting off the GoPro inside. So I'll see you again in when I reach my home. So guys, finally reached. We had a good ride. Santosh, how was your ride experience? Yeah, it was a very good experience. Any suggestions for people who are riding to Goa next? Yeah, by road it's easy ga cheppalem, it's hard an cheppalem, but we have to plan well. Inche plan chesukunte we can go to Goa easily and come back, but the planning is important. సో సంతోష్ చెప్పినట్టు ప్లానింగ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్, ఎవరు చెప్పినాను కూడా. సో 90% ఆఫ్ అవర్ ప్లాన్స్ వాజ్ ఓకే, సో దట్స్ వై వీ హ్యాడ్ అ సక్సెస్ఫుల్ రైడ్. సో వెరీ వెరీ టైర్డ్, సో విల్ గో అండ్ టేక్ రెస్ట్ ఫర్ వన్ డే. సో వ్లాగ్స్ ఏవైతే బ్యాలెన్స్ వ్లాగ్స్ ఉన్నాయో అవన్నీ నేను అప్లోడ్ చేస్తా. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బై. అండ్ దిస్ వాజ్ అ వన్ హెక్ ఆఫ్ ఎ రైడ్. Hope you enjoyed and stay connected. Chill. Bye for now. I'll see you in my next vlog.